బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో నెల పూర్తయిన నేపథ్యంలో కేబినెట్ భేటీ నిర్వహించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఏ అంశంపై చర్చించనున్నారు అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెల రోజుల పాలన, 6 గ్యారంటీల అమలుపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారం చేపట్టి ముందుకు సాగుతున్న తరుణంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు మరిన్ని హామీలు, అమలుకు సంబంధించిన విషయాలు చర్చకు రానున్నట్లు సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేలోపే ఎమ్మెల్సీ పదవులతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు, టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో నెల పూర్తయిన నేపథ్యంలో కేబినెట్ భేటీ నిర్వహించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అంశానికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజా పాలన దరఖాస్తులు అయితే ఉన్నాయో ఆ దరఖాస్తుల ప్రక్రియ తీసుకోవడం, ప్రభుత్వం తీసుకోవడం అయితే పూర్తవడం జరిగింది. వాటన్నిటినీ కూడా డిజిటలైజ్ చేస్తా ఉన్నారు, అవన్నిటిని కూడా కంప్యూటరీకరణ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వాటిపై ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశానికి పలువురు మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ముఖ్యంగా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించడం జరిగిందో ఆ నోడల్ అధికారులు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరుకానున్నారు. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో వాళ్ళందరూ కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ప్రజా పాలనలో మొత్తం కూడా 1,25,84,383 దరఖాస్తులు కూడా ప్రభుత్వానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ దరఖాస్తుల స్వీకరణ జరిగిన 10 రోజుల్లో జరిగినటువంటి ఈ దరఖాస్తులు, వీటికి ముఖ్యంగా 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల కోసము భారీగా అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైసలకు గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 3,600 పైసలకు మున్సిపల్ వార్డుల్లో ఈ ప్రజా పాలన సభలను నిర్వహించారు. ముఖ్యంగా ఆ సభల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ కూడా అందులో లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలి, ప్రభుత్వం ఏ విధమైన మార్గదర్శకాలు రూపొందించాలన్న దానిపై ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా ఒక ప్రత్యేక వెబ్సైట్ ను కూడా ఈ రోజు ప్రభుత్వం ఒకటి ప్రారంభించనుంది. ముఖ్యంగా ప్రజా పాలన .తెలంగాణ.gov.in పేరుతో ఒకటి వెబ్సైట్ కూడా ప్రారంభిస్తే ఆ వెబ్సైట్ లో అదే విధంగా అది ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇందులో ఆన్లైన్ చేస్తే అవన్నింటినీ కూడా అందులో ఎవరైతే అర్హులు ఉంటారో ఈ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెబ్సైట్ లో పొందుపరిచే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సక్సెస్ అయిందని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా చెప్తా ఉన్నారు, అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో వీళ్ళందరి నేపథ్యంలోనే ఈ యొక్క ఫీడ్బ్యాక్ నేపథ్యంలోనే లబ్ధిదారుల గుర్తింపు అనేది ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న రక్షణ కర్తవ్యం కాబట్టి ఆ లబ్ధిదారుల గుర్తింపుకి ఏ విధమైన మార్గదర్శకాలు ఉండాలి అనే దానిపై కూడా ఈ అధికారులతో అదేవిధంగా మంత్రివర్గంతో కూడా ముఖ్యమంత్రి ఈ సమీక్ష నిర్వహించనున్నారు. లబ్ధిదారులను గుర్తించిన వెంటనే ఈ పథకం అదైతే ఇంకా 4 గ్యారంటీలు ఉన్నాయో ఆ 4 గ్యారంటీల్లో ఈ నెలలోనే దాదాపు 2 లేదా 3 గ్యారంటీలను ప్రారంభించాలి అని ప్రభుత్వం ఇప్పటికే వాటికి సంబంధించి కసరత్తు చేస్తా ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా అంటే ఈ నెల 17వ తేదీ వరకు కూడా ఈ అప్లికేషన్లు అన్ని కూడా ఆన్లైన్ చేస్తారని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. 17వ తేదీ లోపు కూడా ఈ మార్గదర్శకాలు, అదేవిధంగా ఈ 17వ తేదీ తర్వాత ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో, నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే కార్యక్రమం కూడా కొనసాగుతుంది అని చెప్తా ఉన్నారు. ఈ లబ్ధిదారులను గుర్తించిన వెంటనే కూడా ఈ మిగిలిన గ్యారంటీ పథకాలను కూడా ప్రారంభించేందుకైతే ప్రభుత్వం అయితే ఇప్పటికే కసరత్తు అయితే చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనూ ఈ రోజు జరగబోతున్నటువంటి ఏదైతే మీటింగ్ కేబినెట్ మీటింగ్ ఉందో ఈ కేబినెట్ మీటింగ్ లో ప్రధానంగా ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులపైనే
చర్చించనున్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. వీటితో పాటు ఆ పార్లమెంట్ ఎలక్షన్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వ పరంగా ఇంకా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంకా ఏ విధమైన ఆ పనులు తక్షణంగా చేయవలసిన పనులు ఏమున్నాయి అనే దానిపై కూడా చర్చించనున్నారు. ప్రియా రాజు, ఇప్పుడు చూసుకుంటే 100 డేస్ లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి 1 నెల పూర్తయింది, మరో 2 నెలలు మాత్రమే ఉంది. ఈ గడువు లోపు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు పూర్తి చేస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీ పథకాలను అమలు చేశాము. ఖచ్చితంగా ఇప్పటికే 4 రోజులు పూర్తి చేసుకుంది ప్రభుత్వం కాబట్టి సో ఇంకా కూడా 2 నెలల సమయం ఉంటుంది. 2 నెలల సమయంలో ఖచ్చితంగా ప్రారంభిస్తామని చెప్పి కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఈ నెలలోనే, జనవరి నెలలోనే మరో 2 గ్యారంటీలను ఖచ్చితంగా ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇప్పటికే దానికి సంబంధించి కసరత్తులు చేస్తా ఉంది. దానికి ఎంతమంది లబ్ధిదారులు దీనికి మనకు అంటే నిజమైన లబ్ధిదారులను గుర్తిస్తారో, అందుకు ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం అధికారులు లెక్కలు కూడా వేస్తా ఉన్నారు కాబట్టి ఇటు ప్రభుత్వం కూడా ఆలోచిస్తా ఉంది. గడిచిన 4 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది, సో ప్రజల నుంచి కూడా అధిక మంచి ఫీడ్బ్యాక్ వస్తా ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అని చెప్పి చెప్పుకోవడానికి ప్రజావాణి కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఎవరికైతే సంక్షేమ పథకాలు అవసరం ఉంటాయో వాళ్ళందరి కోసం వాళ్ళందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు కూడా స్వీకరించాము. అదేవిధంగా ప్రజలకు చేరువ చేశాము, మనం ప్రజల వద్దకే వెళ్తా ఉన్నాం అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్తా ఉంది కాబట్టి 4 రోజుల పరిపాలన ఏదైతే ఉందో ఇప్పటికే సాటిస్ఫాక్షన్ గా ఉంది అని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక ముందు కూడా ఆ విధంగానే ముందుకు వెళ్తాము, ప్రజలకు ఏ సమస్య లేకుండా మేము ఖచ్చితంగా పరిపాలన అందిస్తాము, మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పి ముఖ్యమంత్రి పదే పదే చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. నిత్యం కూడా ప్రజల్లోనే ఉంటా ఉన్నారు, జిల్లాల్లోనే మంత్రులు కూడా ఎక్కువగా కూడా తిరుగుతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఈ నెలలోనే మరో 2 గ్యారంటీలను అమలు చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. 100 రోజుల లోపలనే ఖచ్చితంగా 6 గ్యారంటీలు ఏవైతే హామీ ఇవ్వడం జరిగిందో 6 గ్యారంటీల అమలు కోసమే ప్రభుత్వం దానికి సంబంధించి కసరత్తును చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమీక్షా సమావేశం అనేది ప్రారంభం కాబోతుంది. దీనికి మంత్రులు ఉన్నతాధికారులు కూడా అందరూ హాజరు కాబోతా ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ యొక్క భేటీ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. లబ్ధిదారులను ఏ విధంగా గుర్తించాలి, ఎంతవరకు అంటే ఎంతమంది మనకు నిజమైన లబ్ధిదారులు గుర్తించారు అనేది ఈ సమావేశంలో వీళ్ళకి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు ప్రత్యేకమైన వెబ్సైట్ ఒకటి ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజు, చూసుకుంటే ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ భేటీని చూస్తా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొకసారి కేబినెట్ భేటీ ఉండేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు? ఖచ్చితంగా మనం చూసుకుంటే నెలకొకటి కాదు, ఇప్పటికే 4 రోజుల్లో పట్టిన ఇప్పటికీ దాదాపు ఇది 2 లేదా 3 కేబినెట్ కూడా ఇప్పటికే అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువగానే అవుతాయని చెప్పి చెప్పవచ్చు. సో మనం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసినప్పుడు గత ప్రభుత్వంలో ఎప్పుడో ఒకసారి మినహా కేబినెట్ సమావేశాలు ఎక్కువగా జరిగేటివి కూడా కావు అని చెప్పేసి కూడా ఇప్పుడే ఇప్పటికే ఇటు ప్రజల నుంచి కావచ్చు, ఇటు అధికారుల నుంచి కావచ్చు ఫీడ్బ్యాక్స్ వస్తా ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రభుత్వంలో ఇక తరచు కూడా కేబినెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక్కరే నిర్ణయం తీసుకోకుండా సమిష్టిగా మంత్రి మండలితో చర్చించి సో ప్రజాభిప్రాయం కూడా ఇటు వ్యక్తమవుతుంది. అదేవిధంగా అందరు మంత్రుల యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు మంత్రుల యొక్క అభిప్రాయాలు సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉంటుందో మంత్రులకు అవన్నీ కూడా కేబినెట్ లో పెట్టి చర్చించడానికి వీలవుతుంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ కేబినెట్ నిర్వహించే అవకాశమే మనకు కనిపిస్తా ఉంది. ప్రియా, అండ్ అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే రేవంత్ రెడ్డి 4 రోజుల పాలన పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, అలాగే ప్రతిపక్ష నాయకులు ఏమైనా విమర్శలు చేయటం జరుగుతుందా? ప్రజల నుంచి అయితే మంచి స్పందన అయితే వస్తా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాము ఎవరికైతే ప్రజలకు ముఖ్యంగా ఏదైతే సంక్షేమానికి సంబంధించినటువంటి ఏదైనా పథకాలు ఏదైతే రాని వారు ఉంటారో అదేవిధంగా వాళ్ళ యొక్క ఇతర సమస్యలు ఉంటాయో, ధరణి సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు కావచ్చు, అవన్నీ చెప్పుకోవడానికి కూడా ఈ యొక్క ఎమ్మెల్యే కానీ అదేవిధంగా మంత్రులు కానీ అందుబాటులో ఉండేవారు కాదు. ఇక ముఖ్యమంత్రి అయితే చెప్పనవసరం లేదని చెప్పేసి కూడా ఇటు ప్రజలు కూడా బాహాటంగానే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. సో ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ఏదైతే అక్కడ ప్రగతి భవన్ కు ఉన్నటువంటి ఏదైతే గడిలను బద్దలు కొట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పటి నుంచి కూడా అక్కడ ప్రజావాణి నిర్వహిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలల నుంచి ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయో చెప్పుకోవడానికి కనీసం వీళ్ళు అవకాశం ఇస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇటు ప్రజలు కూడా చెప్పి బాహాటంగానే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వీటితో పాటు
ఈ ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. మాకు 6 గ్యారంటీలు ఖచ్చితంగా రేషన్ కార్డు లాంటివి కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది అనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ల ముందు పెట్టినటువంటి ఏదైతే గత ప్రభుత్వం ఎలక్షన్ల ముందు తీసుకున్నటువంటి ఏదైతే బంధువులు కావచ్చు, బీసీ బంధు, దళిత బంధువులు కావచ్చు, ఎలక్షన్ల కోసమే పెట్టారనే ఒక విమర్శ ఉంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ప్రారంభంలోనే ప్రారంభించింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది అనే నమ్మకం ఉంది. ఇవి ఎలక్షన్ల కోసం పెట్టిన పథకాలు కావు అని చెప్పి ఇది ప్రజల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ అయితే వస్తా ఉంది. ఎందుకంటే ఇంకా 5 సంవత్సరాల సమయం ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇవి అమలు అవుతాయి అనే ఒక నమ్మకం కూడా ఇటు ప్రజలకు ఉంది. ఇటు అధికారులు, ఇటు మంత్రులు కూడా అదే చెప్తా ఉన్నారు. ప్రజల నుంచి అయితే మంచి ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి సో ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు అదే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాం. దీనికి 100 రోజుల డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా 100 రోజుల లోపే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఆల్రెడీ ఇప్పటికే 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే ఫామ్ లో ప్రజాపాలన దరఖాస్తులో స్వీకరించారు. ఇక యువ వికాసం ఒకటే మిగిలి ఉంటుంది కాబట్టి సో దాన్ని కూడా వీలైనంత తొందరగా కూడా పటాలెక్కించేందుకు ఇటు ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తా ఉంది. ప్రియా రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.